हाय फ्रेंड्स, वेलकम टू साई सिरी आर्यन चैनल। मनम चिकन करी चेसुकुंदामंडी। इदी तेलंगाणा स्टाइल्लो तेलंगाणा वाळ्ळु एला चेसुकुंटारो आ स्टाइल्लो चेद्दामंडी। दानिकि कावाल्सिन पदार्थालु एंटो ओकसारि चूद्दाम। इदी 2 केजील चिकन अंडी, 2 केजेस। इदिकि बागा कडिगी उप्पु वेसि पेट्टिंदंडी। కొద్దిసేపు ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టి పెట్టింది ఉప్పులో, ఉప్పు వాటర్లో. పుదీనా అండి, దానికి ఎంత అవసరమో వేసేటప్పుడు చూపిస్తానండి. ఉల్లిపాయలు అండి 2 పెద్దవి తీసుకున్నాను, ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి 5 అండి. ఈ చికెన్కి కావాల్సిన మసాలా అండి అందులో వేసేది కొబ్బరి అండి, ఎండు కొబ్బరి ఇంత ముక్క, 2 కేజీస్ కదా, ఇది సరిపోతుంది ఇంత వేస్తే. దాల్చిన చెక్క ముక్కలండి ఇన్ని, ఒక 4 యాలకులండి, ఒక 6 లవంగాలు, 3 స్పూన్స్ వరకు ధనియాలండి వేయించి పెట్టుకున్నవి. ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకుందామండి. పేస్ట్ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను, ఇంకా కొంచెం వేస్తున్నాను ఎందుకంటే 2 కేజీస్ చికెన్ కదా. దీంట్లో పోపులో వేయడానికండి, మసాలా పోపులో వేయడానికి 4 యాలకులు, ఒక 5-6 లవంగాలు, ఇంత ముక్క, 2 ఇంచుల ముక్క అండి దాల్చిన చెక్క ముక్క, ఈ పోపులో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి, కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుందామండి, తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయలు. పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందామండి ఇప్పుడు. ఇవన్నీ బాగా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి, 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు పసుపు వేసుకుందామండి. పసుపు అండి ఒక 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. పుదీనా వేసుకుందామండి, ఒక గుప్పెడు వేస్తున్నాను పుదీనా. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది కదండి, ఆకలి లేని వాళ్ళకి ఆకలి పుడుతుంది పుదీనా. మంచి స్మెల్ వస్తుందండి పుదీనా వేయంగానే, ఆ ఫ్లేవర్ ఎంత బాగుందో. మీరు ఇలా ట్రై చేయండి, ఇది తెలంగాణ స్టైల్లో వంట, ఇది చాలా బాగుంటుంది. చికెన్ పీసెస్ వేసుకుందామండి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి, చికెన్ ముక్కలకంతా మసాలా పట్టేలాగా. ఇలా కలుపుకోవాలండి, కొద్దిసేపు మూత పెట్టుకుందాము, ఒక 2-3 మినిట్స్ వరకు కూడా మీడియం ఫ్లేమ్లో. 2-3 మినిట్స్ అయిందండి. ఇప్పుడు మన టమాటో వేసుకుందాం. ఈ టమాటోలు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదండి. మా ఇంట్లో అయితే మేము వేస్తాము, బాగుంటుంది టేస్ట్ దీంతో కూడా. ఒక 3 టమాటోలండి. ఇలా మధ్యలో వేయడం వల్ల ఏంటంటే ఇలా తొందరగా ఉడికిపోతుందండి,
ఈ టమాటో ముక్కలు అనేవి తొందరగా ఉడుకుతాయి. కొద్దిసేపు ఒక 2 మినిట్స్ వరకు కూడా మూత పెట్టేసుకుందాం. కారపొడి వేసుకుందామండి. పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కదా, దాన్ని బట్టి కారపొడి తినే దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి, 2 కేజీల చికెన్ ఇది. ఉప్పు వేసుకుందామండి. ఉప్పు రుచికి తగినట్టు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది, కానీ తక్కువ ఉంటే చూసి వేసుకోవచ్చు తర్వాత. ఉప్పు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుందాం ఇదంతా. కారం ఉప్పు వేసుకున్నాం కదండి, ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇప్పుడు మనం మసాలా పేస్ట్ పట్టుకొని పెట్టుకున్నాం కదండి, పేస్ట్ చేసుకొని ఆ మసాలా పేస్ట్ వేసుకుందామండి ఇందులో. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మసాలాతో మంచి టేస్ట్ వస్తుందండి ఈ చికెన్కి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. దీంట్లో కొంచెం గ్రేవీ కోసం, గ్రేవీ కర్రీ కదండి, ఆ గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసుకుందామండి. 1 గ్లాస్ 2 గ్లాసుల వరకు వేస్తున్నానండి, సరిపోతుంది. ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకుంటే మన కూర ఉడికిపోతుందండి, కర్రీ రెడీ అయిపోతుంది. 10 మినిట్స్ వరకు ఉడికించుకుందాం. కర్రీ రెడీ అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడే కొత్తిమీర వేసేసుకుందాం ఫినిషింగ్ టచ్. కొత్తిమీర చల్లుకుందామండి, కర్రీ రెడీ అయిపోయింది. డిష్లోకి మార్చి చూపిస్తాను మీకు. చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో వంటతో మళ్ళీ కలుద్దాం.